ఆంధ్రప్రదేశ్ అంటే అవకాశాల గని. రంగమేదైనా అందరికంటే ముందుండడమే లక్ష్యం. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ కొత్త అవకాశాలను సృష్టించుకుంటూ ప్రగతి పరుగులు పెడుతోంది. వ్యవసాయంలో అన్నపూర్ణగా పేరుగాంచిన ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ హబ్గా మారుతోంది. పారిశ్రామిక ప్రగతిని ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులు ఆకర్షిస్తోంది. ఈజ్ ఆఫ్ డూయింగ్తో పాటు ఐటీ పార్కుల నిర్మాణం, పారిశ్రామిక క్లస్టర్ల అభివృద్ధిపై దృష్టి పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఇండస్ట్రియల్ కారిడార్లు కూడా ఏర్పాటు చేస్తోంది. ఇప్పుడు ఎలక్ట్రానిక్ హబ్గా మార్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ప్రపంచంలోని అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ హార్డ్వేర్ సంస్థ ఫ్లెక్స్ట్రానిక్ ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టింది. దేశంలోని ఎన్నో రాష్ట్రాలు పోటీపడినా పట్టువదలని సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషితో ఫ్లెక్స్ట్రానిక్ రాష్ట్రానికొచ్చింది. ₹585 కోట్లతో చిత్తూరు జిల్లా శ్రీ సిటీలో ఫ్లెక్స్ట్రానిక్ సంస్థ ఏర్పాటు కాబోతోంది. ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, సర్క్యూట్ బోర్డులు తయారు చేసే ఫ్లెక్స్ట్రానిక్ 6,600 మందికి ఉద్యోగం, ఉపాధి కల్పించబోతోంది. రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిలో మేము సైతం అంటున్న ఫ్లెక్స్ట్రానిక్ రాష్ట్ర ఐటీ ఎలక్ట్రానిక్ శాఖలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ మంత్రి నారా లోకేష్ సమక్షంలో కంపెనీ ప్రతినిధులు, ప్రభుత్వ ప్రతినిధులు ఒప్పందాలపై సంతకాలు చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన ఫ్లెక్స్ట్రానిక్ సంస్థ ప్రతినిధుల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. రాష్ట్రంలో ఉన్న అవకాశాల్ని వారికి వివరించారు. ఫ్లెక్స్ట్రానిక్స్ ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ కంపెనీల్లో 5వది. ప్రపంచవ్యాప్తంగా 30 దేశాల్లో సుమారు 2 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోన్న సంస్థ. ఇది ఎలక్ట్రానిక్ పరికరాల్ని ఉత్పత్తి చేస్తోంది. ముఖ్యంగా మొబైల్ ఫోన్కు సంబంధించిన ఎలక్ట్రానిక్ పరికరాలు, సర్క్యూట్ బోర్డులు తయారు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న అవకాశాల్ని పరిశీలించిన తర్వాత ఇక్కడ పరిశ్రమ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేసింది ఫ్లెక్స్ట్రానిక్. On our next development in India, and we have selected to do it in Andhra Pradesh. The reason being in Andhra Pradesh and why we selected the place is just like after a process we handled and make some comparison of different solutions in India, we found out that Andhra Pradesh was sharing the same vision for the future as our company development future. And actually we have been able to do something in a very nice way, and we have been talking to people at the same time, and that was enabling us to make sure that we are doing the right choice. So actually we met 3 months ago and we came back today to finalize the agreement. So we'll do our next step investment in Andhra Pradesh state, and we are very much looking forward for a very successful story. ఫ్లెక్స్ట్రానిక్స్ సంస్థతో అవగాహన ఒప్పందం చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఒక్క ఎలక్ట్రానిక్స్ రంగంలోనే 2 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా పనిచేస్తోంది. ఇప్పటికే 18,000 ఉద్యోగాలు కల్పించిన ప్రభుత్వం లక్ష్యం దిశగా అడుగులు వేస్తోంది. ప్రపంచంలో టాప్ 5 సంస్థల్లో ఫ్లెక్స్ ఒక సంస్థ. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఒక్కసారి మీరు చూస్తే 2014లో ఒక్క ఎలక్ట్రానిక్స్ కంపెనీ కూడా లేకుండా ఉండే, ఇప్పుడు అనేక సంస్థలు పెద్ద ఎత్తున వచ్చినాయి.
ఫ్లెక్స్ కానివ్వండి, ఫాక్స్కాన్, డిక్సన్, మన సెల్కాన్ అనేక సంస్థలు ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రం కూడా వస్తాం జరిగింది. ఇప్పటికీ దాదాపు 18,000 మందికి ఈ యొక్క సెక్టర్లోనే ఉద్యోగాలు కల్పిస్తాం జరిగింది. ఇట్లా అనేక సంస్థలతో కూడా మేము చర్చిస్తున్నాం. ఇంకా రాబోయే రోజుల్లో ఒక ఎలక్ట్రానిక్స్లోనే దాదాపు 2,00,000 మందికి ఉద్యోగాలు కల్పించాలి అనేది మా లక్ష్యంగా మేము తీసుకున్నాం. భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఏ కంపెనీ ఇంత స్పీడ్గా మూవ్ అవ్వలే. తిరుపతిలో కలిసిన తర్వాత 3 నెలల పాటు మేము చర్చించాం ఎట్లా చేస్తే బాగుంటుంది, స్ట్రక్చరింగ్ ఎలా బాగుంటుందని చూసి ఇప్పుడు ఒక ఒప్పందంకి వచ్చాం. ఎలక్ట్రానిక్స్ రంగంలో దూసుకుపోతున్న రాష్ట్రం త్వరలో దక్షిణ భారతదేశంలోనే మొదటి స్థానం దక్కించుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే దేశంలో ఉత్పత్తి అవుతున్న మొబైల్ ఫోన్లలో 20% మన రాష్ట్రంలోనే తయారవుతున్నాయి. చిత్తూరు శ్రీ సిటీలో కూడా 15 నుంచి మొదటి ఫేజ్ ఉత్పత్తి ప్రారంభం కానుంది. విభజన తరువాత అభివృద్ధి ఒకే చోట కేంద్రీకృతం కాకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ పరిశ్రమలు పెడుతూ ముందుకు సాగుతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఉద్యోగాల కోసం రాష్ట్రంలోని యువత వలస వెళ్లకుండా ఇతర రాష్ట్రాల వారినే ఇక్కడకు రప్పించేలా అభివృద్ధిపై దృష్టి సారించింది. అవకాశాలను అందిపుచ్చుకుంటూ అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది రాష్ట్ర ప్రభుత్వం.